ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే పోలీసు అసంశక్తివాన్ కన్నుమూసేతే గతంలో డెహ్రాడూన్ లో బీజేపీ కార్యకర్తల నిరసన సందర్భంగా తీవ్రంగా గాయపడింది శక్తిమాన్ బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాడిలో గాయపడ్డ శక్తిమాన్ కు ఆ తర్వాత కాలును తొలగించారు కృత్రిమ కాలు అమర్చినా అది కోలుకోలేదు కొద్ది రోజులుగా ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న శక్తిమాన్ ఇవాళ కన్నుమూసింది ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సారథి అందిస్తారు సారథి చెప్పండి శక్తిమాన్ మృతిపై అధికారులు ఏమంటున్నారు బీజేపీ నాయకులు ఎవరైనా స్పందించారా కొంచెం హృదయం కలిచేసే అంశంగానే నేను చెప్పాలి ఎస్పెషల్లీ మార్చి 14న ఎక్కడైతే డెహ్రాడూన్ లో అసెంబ్లీ ముందు బీజేపీ ప్రొటెస్ట్ చేస్తుండగా పోలీసులు వాళ్ళని తప్పించే ప్రయత్నం జరిగినప్పుడు ఈ శక్తిమాన్ గుర్రం మీద అక్కడ బీజేపీ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ దాడి చేయడము అది సమయంలో చాలా రిపీటెడ్ గా గుర్రం కాలుని కొట్టడంతో కర్రతో దాని కాలు పోయింది ఆ సమయంలో దాని ప్రాణాలు కాపాడడం కాలు తీసేస్తున్న విషయం కూడా మనకు తెలిసింది ఆ సమయంలో దానికి ఒక ఆర్టిఫిషియల్ లెగ్ ను కూడా ఏర్పాటు చేశారు అంతా కుదురుకుంటుంది అనుకుంటున్న సమయంలో ఈ రోజు మళ్ళీ దానికి ఇన్ఫెక్షన్ సోకింది దానికి డెహ్రాడూన్ లో ఈ రోజు వైద్యం చేస్తున్న సమయంలోనే అది ప్రాణాలు కోల్పోయినట్టుగా అది వైద్యులు అయితే ప్రకటించారు మొత్తం మీద జంతు ప్రేమికులందరినీ కూడా చాలా కలిసివేసిన అంశం ఇది తర్వాత ఈ నేరం కింద మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడము తర్వాత ఆయన బెయిల్ మీద బయటికి రావడం కూడా జరిగింది ప్రస్తుతం అయితే మాత్రం శక్తిమాన్ చనిపోయిందన్న విషయం తెలియగానే మొత్తం జంతు ప్రేమికులు కావచ్చు మామూలు సామాన్యులు కావచ్చు ఒకసారిగా హృదయాలను కలిసివేసే వార్త అంటూ చాలా బాధపడుతున్నారు ప్రస్తుతం దాని మీద బీజేపీ కూడా స్పందించింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సరిగ్గా దాని ఇష్యూని హ్యాండిల్ చేయలేదు అందువల్లే శక్తిమాన్ మృతి చెందిందంటూ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా కాస్త విమర్శలు అయితే వస్తున్నాయి బట్ మరి దీనిపై ఇప్పుడు బీజేపీ దాన్ని ఎలా మాటలు తిప్పికొడుతుందో చూడాలి బట్ ఏదైనా మాత్రం శక్తిమాన్ చనిపోవడాన్ని అటు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని మాత్రం చెప్పాలి ఒక్కసారిగా విషాదకర వార్తగా దీన్ని భావించాల్సి ఉంటుంది అనే చెప్పాలి ఓకే రైట్ థ్యాంక్ యూ సారథి